राम जन्मभूमि एन्नो एन्लुगा भारत देश राजकीयालो नानुतुन्ना राजकीयालकु उपयोगपड़ुतुन्ना राम जन्मभूमि ई रोजु ओक कोलिक्की रावडान्नि कांग्रेस पार्टी का ओक सामाजिक कार्यकर्ता कूडा दान्नि आह्वानिस्तूने ఎన్నో అంశాలు దాంట్లో ముడిపడి ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన అంశం ఏంటంటే ప్రధానమంత్రి గారు తన భవిష్యత్ రాజకీయాల కొరకు రామ జన్మభూమిని అయోధ్య రామాలయ నిర్మాణాన్ని ఈరోజు వినియోగించుకొని మళ్ళీ ఒకసారి మత రాజకీయాలకి దేశంలో తావివ్వాలనే ఆలోచన ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు శిలాన్యాసం చేస్తే పెద్ద ఎత్తున రాజకీయ ద్వారం రేపిండు, రాముని రాజకీయాల కొరకు వాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రామాలయ అంశాన్ని చూసేది పరిష్కారం దిశగా. ఇప్పుడు ఒక పరిష్కారం వస్తున్న వేళ మరొక వివాదానికి ప్రధానమంత్రి నేరుగా భారత రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం అనేదాన్ని ఆక్షేపించాల్సిన అవసరం ఉంది. ఏంటి, రామాలయ నిర్మాణంకు సంబంధించిన అంశంలో మోదీ గారు ప్రారంభోత్సవానికి పోవద్దా, లేకపోతే ఆ కట్టడ నిర్మాణానికి సంబంధించిన అంశంలో ఇన్వాల్వ్ కావద్దా? మనది లౌకిక రాజ్యం కాబట్టి రామాలయంలో నిర్మాణంలో పాల్గొంటే మిగతా చర్చిలకు వెళ్ళాలి, లేదంటే దర్గాలకు, లేదంటే మసీదులకు వెళ్ళాలి, జైన మందిరాలకు వెళ్ళాలి, బౌద్ధ మందిరాలకు వెళ్ళాలి, ఇంకా మన దేశంలో ఉండే ప్రతి మతం యొక్క ఆచారాలను కూడా ఆ విధంగానే గౌరవించాల్సి వస్తుంది. కానీ మోదీ గారు ప్రత్యేకించి మిగతా ప్రధానమంత్రుల కంటే భిన్నంగా మిగతా మతాల కార్యక్రమాలకి వేటికి వెళ్ళడు. ఇగో ఇదే కావాలి వాళ్ళకు. ఇదే ఇప్పుడు ఈ దేశంలో రాజకీయాలను శాసిస్తున్నది. మేము ఒకే మతం అని చెప్పడం వల్ల భారత రాజ్యాంగం సర్వమత సమానత్వం అనే ఒక భావనను లౌకికత్వంలో రూపొందించిన పరిస్థితికి విఘాతం కల్పిస్తున్నది. ఇక్కడే రాజ్యాంగ విరుద్ధమైన పరిస్థితి ఉన్నదనేది మేము ఆరోపించేది. దీన్ని ఏంటి ఇప్పుడు రామాలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకం అని చెప్పి, ఒకవేళ అదే వ్యతిరేకమైతే రాజీవ్ గాంధీ గారు శిలాన్యాసకు పోవడాన్ని ఎందుకు వ్యతిరేకించారు ఆ రోజు? అసలు అంశాన్ని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి మరి మరిచిపోయి ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన వీళ్ళంతా కూడా రామాలయానికి సంబంధించి మేమే ఛాంపియన్స్ కావాలని, మిలిటరీ ఉంటే మీన్స్ ఆర్మీ ఉంటే ఆర్మీని రాజకీయ ప్రయోజనం కొరకే, ఎయిర్ ఫోర్స్ ఉంటే ఎయిర్ ఫోర్స్ను రాజకీయం కొరకు, ప్రతి ఒక్కటి రాజకీయం కొరకే వాడు. సో ఇక్కడ మా విమర్శల్లో రామమందిరం, భవ్యమైన రామమందిరం నిర్మించబడాల్సిందే, అది బీజేపీ పొలిటికల్ క్రెడిబిలిటీ కొరకు కాకుండా భారత ప్రజల యొక్క, అంటే భారత ప్రజలంటే ఇక్కడ ముస్లిమ్స్ కూడా మీరు చూడండి వ్యతిరేకించట్లేరు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించిండ్రు, భారత ప్రభుత్వం యొక్క ట్రస్ట్ వేసిన దాన్ని గౌరవించిండ్రు, వాళ్ళకు కూడా ఒక ప్రాంతం ఇస్తామని చెప్తే వాళ్ళు కామ్గా ఉన్నారు. అక్కడ బౌద్ధ మూలాలు తవ్వకాల్లో బయటపడుతున్నాయంటే వాళ్ళు అడిగిండ్రు, బౌద్ధ మత పెద్దలందరూ కూడా దానికి సంబంధించిన అంశంలో మాకు న్యాయం జరగాలని. భూమి భారతదేశంలో ఏం తక్కువ లేదు, లేకపోతే అయోధ్య చుట్టుపక్కల ఏం తక్కువ లేదు. అక్కడ జరిగిన చారిత్రక ఇతిహాసాలకు సంబంధించిన అంశంలో ఎవరికి ఏ స్పష్టత లేకున్నా రామాలయం అయోధ్య రాముని ప్రాంతం అనే విషయంలో అందరూ కూడా అంగీకరించిన సందర్భంలో దీన్ని రాజకీయ రాద్ధాంతానికి తెరలేపుకుంటా అది ఆ ట్రస్ట్ విషయానికి వదిలేస్తే వాళ్ళు ఆ గుడిని మంచిగా కడతారు. ఈ దేశంలో ప్రజలందరూ కూడా మళ్ళీ హిందూ ముస్లిం క్రిస్టియన్ భాయి భాయి అనుకుంటూ తిరిగే ప్రయత్నం చేస్తారు. కానీ దీంట్లో అంతర్లీనంగా మేమే ముందున్నామని చెప్పే ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి కొరకు చూస్తే వచ్చే ఎన్నికల్లో అది వాళ్ళకు వ్యతిరేకతను కూడా తెచ్చే అవకాశం ఉంది. కేవలం మతం
తర్వాత సెంటిమెంట్ వీటితోనే రాజకీయాలు చేసి బతుకుతామంటే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడలో ఉండదు. ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద విషప్రచారం మానేసి లేదు లౌకికత్వాన్ని ప్రశ్నించిన వారిని హిందూ మత వ్యతిరేకులుగా చిత్రీకరించే కుట్రలను ఆపి సర్వ మతాలు సర్వ మానవులందరూ కలిసి ఉండే భవిష్యత్ భారతాన్ని, ఒక లౌకిక భారతాన్ని, అందరూ కలిసిమెలిసి జీవించే భారతాన్ని నిర్మించుకోవడం కొరకు ప్రధానమంత్రి గారికి కృషి చేయాలనే విజ్ఞప్తి తెస్తే, ఇది రాజకీయ దుమారంలో అందరం కూడా కొట్టుకు చావాలనే ఒక కుట్రకు తెరలేపకుండా ఉండాలనేది నా యొక్క విజ్ఞప్తి.